అది వాళ్ళ కుటుంబం. కాబట్టి అలాంటి కుటుంబంలో అలాంటి పార్టీలో ఉండడం నేను అదృష్టంగానే భావిస్తున్నా, అదృష్టంగానే భావిస్తున్నా. ఐఎమ్ హ్యాపీ ఈ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఇక పంచాయతీ ఇప్పుడు పార్టీది కాదు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ తోటి కొట్లాడేంత స్టేచర్ కూడా నాది కాదు. అంత ఆ స్టేచర్ కాదు, ఆ స్టేజ్ కూడా కాదు నాది. అది ఇప్పుడు పంచాయతీ అంతా రేవంత్ రెడ్డికి మధ్యాహ్నం నాకు మధ్యాహ్నం. నేను ఈ మీడియా ద్వారా యావత్ మీడియా టీవీ ఆల్ ఛానల్స్ ద్వారా నాది ప్రసారం అవుతున్న క్రమం అవుతుందని అనుకుంటున్నా. అవుతున్న క్రమంలో ఈ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, రేపు ప్రింట్ మీడియా ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీని చాలామంది ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అనేక మంది కొంత నాయకులు ఈ ఫేస్బుక్లు యూట్యూబ్ల ద్వారా కొంత నా పర్సనల్ డ్యామేజ్ని చేస్తున్నారు. నేను జస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను నా గుణం ఏంది, రేవంత్ రెడ్డి గుణం ఏంది చెప్తా. ఇది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు, ఇది ఇది మా ఇద్దరి గుణగణాలకు సంబంధించిన పంచాయతీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ చేసిన రేవంత్ రెడ్డితో పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదని చాలా సందర్భాల్లో చెప్పిన, ఎన్నో సందర్భాల్లో మీడియాలో చెప్పిన. ఆ కుర్చీ మీద నేను రేవంత్ రెడ్డిని కాదు చూసేది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని అనేక సందర్భాల్లో చెప్పిన. ఇంత స్పష్టమైన స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా ఎందుకు ఈ వాట్సాప్, ఫేస్బుక్లో సోషల్ మీడియా ఎందుకు ఈ రకంగా నన్ను ముద్ర? అంటే నేను ఒక మాట అడుగుతున్నా, జగ్గారెడ్డి మీద కండువ కప్పితే టీఆర్ఎస్ కండువ కప్పారు. ఓకే, నేను మూడు పార్టీలు తిరిగి వచ్చాను, బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన, మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి తప్పిదం చేసి బీజేపీలో పోయినా, మళ్ళీ ఇళ్ళకి వచ్చిన. నేనేమంటున్నా అంటే, నేను రెండు సార్లు మూడు సార్లు కండువ మార్చుకున్న వాస్తవమే, కానీ శ్రీధర్ బాబు కండువ కప్పి బదలం చేయడం ఏంటి, హనుమంతరావు ఒక మాజీ పిసిసి కండువ కప్పడం ఏంటి, అసలు సిఎల్పి బట్టి ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంది, వీళ్ళకి అసలు వీళ్ళందరూ కండువాలు, అసలు జీవన్ రెడ్డి గారు, అసలు శ్రీధర్ బాబు కండువా, నా మీద జగ్గారెడ్డి మీద కప్పాడు, అరే నాయన వీడు మూడు పార్టీలు తిరిగి వచ్చాడు, ఇది నిజమే కావచ్చు అంటారు, అన్నది తప్పు కాదు, ఎందుకంటే తిరిగినాను కాబట్టి, ఏనమ్మా తిరిగినాను కాబట్టి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా నా ఆవేదనని నా బాధని అట్లాగే ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన, అంటే కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ ప్రజలకు మంచి మేలు చేసేది ఏదయ్యా ఉంటే రాజకీయంగా ముందు కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ ప్రజల పట్ల స్వచ్ఛందంగా అంటే ఒక త్యాగంతో చేసే కుటుంబం ఏదయ్యా అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబమే. ఈ ప్రజల పట్ల ప్రజా, ఈ గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ప్రజా జీవితం ఆర్థికంగా ఎదుగుదల దాంట్లో ఎక్కువ ఆలోచన చేసే ఒక ఆలోచనతో ఉన్న పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న రాజకీయంలో, గతంలో కూడా వారి కుటుంబమే ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబమే. నాకు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు రాజకీయంగా, ఎందుకంటే షార్ట్ పీరియడ్లో కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడుగా ఎదిగే యొక్క, అంటే నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, అంతమొదలు జగ్గారెడ్డి గారు నోటెడ్ ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో కూడా నేను చాలా సందర్భాలు చెప్పిన, కాంగ్రెస్ పార్టీలో పోవడానికి ప్రధానం డెవలప్మెంట్ కోణంలోనే, రాజకీయంగా నాకు కేసీఆర్కి ఎలాంటి గొడవలు, అంటే గొడవలు లేవంటే ఆయన సీనియర్, నేను జూనియర్నే, ఆయన వయసు రీతి కూడా పెద్దోడే, నేను ఈక్వల్ చేయాలి. అట్లాగే కాంగ్రెస్లో వచ్చిన కాడ నుంచి నేను చాలా హ్యాపీగా రాజకీయ జీవితం, డెవలప్మెంట్ పరమైన జీవితం గడిపిన, రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారి పెద్దలు,
చనిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి వరకు. నా నియోజకవర్గానికి సంబంధించి నేను సక్సెస్ఫుల్ లీడర్. సరే అందరూ సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా నా కాన్షియస్ పార్టీ వారనే నేను సక్సెస్ కాగలిగిన అప్పుడున్న రూలింగ్ పార్టీ కాబట్టి అని ఇట్లా చాలా స్పష్టంగా తెలియజేస్తాను. అనేక సందర్భాల్లో నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను. నాకున్న స్వభావం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. అందులోనే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కూడా నేను చాలా ఓపెన్గా మాట్లాడాను. సరే రాష్ట్ర విభజన చేయడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి రెండు ప్రాంతాలు నష్టం కలుగుతుంది, ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో లేదో నేను చెప్పలేను, కానీ రాజకీయంగా నష్టం కలుగుతుంది అనే అంశాన్ని నేను చెప్పిన అయి రాష్ట్రం వచ్చినాక కూడా నేను చెప్పిందే కరెక్ట్ అని ఓపెన్గా మీడియా ముందు చెప్పకపోయినా అంతర్గతంగా ఎవరితో అనుకున్న రోజులు ఉన్నాయి అనేది నాకు తెలుసు. ఓకే, ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి నేను పీసీసీ కావాలని కోరుకున్నా, చాలామంది పీసీసీ కావాలని కోరుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా ట్రై చేసాడు, అయిపోయింది సబ్జెక్ట్. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేశారు, ఇచ్చేసారు, అయిపోయింది. అయినా మేము పనిచేస్తున్నాం ఆల్రెడీ. సరే కొన్ని విషయాలు మా దృష్టికి వస్తలేవు మాట్లా, అంటే నేను ముందే చెప్పిన, నేను తెలంగాణ మూమెంట్లో చాలా అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడాలంటే భయమే ఆ రోజులలో. ఎందుకంటే ఒక వాదం మీద ఒక నాయకుడిగా స్థిరపడ్డాడు కాబట్టి. అట్లాగే ఒక తెలంగాణ ఉద్యమం అనే టైంలో తెలంగాణ మీద గడ్డ మీద అంటే కూడా ఎవడొచ్చి పొడుస్తాడు ఎవడొచ్చి సమతుడు తెలియని రోజులు అవన్నీ. ఆ రోజుల్లోనే ఆ ధైర్యంగానే మాట్లాడినా, నాకేమి పోలీసు కూడా సపోర్ట్ రాదు కదా. ఎందుకంటే పోలీసు యావత్ పోలీసు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా రాష్ట్ర విభజన కోరుకుంటున్న టైంలో ఏకైక వ్యక్తి నేనే కదా కాంగ్రెస్లో. అయితే నా ధైర్యం ఏందో మీకు చెప్తున్నా, నా గుణం ఏంది నేను చెప్తున్నా, నా ధైర్యం ఏందో నేను చెప్తున్నా. ఆ రోజుల్లో కాంగ్రెస్లో ఎవరు నమ్మడలేదు, అనేక రాజకీయ అసలు నా ఒక్కంతే కదా రాష్ట్రం అనేది. అంటే జగ్గారెడ్డి ధైర్యాన్ని ప్రశ్నించే నాయకులు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారా? అప్పుడు లేని నాయకులు ఇప్పుడు ఉన్నారా? నేను అడుగుతున్నా ఒకటి, అసలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి వారి యొక్క ఫ్యామిలీ ఎంత గొప్ప ఫ్యామిలీ, వాళ్ళ త్యాగం ఏంది? రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పాలసీ మ్యాటర్లలో దేశ ప్రధానిని బాంబ్ బ్లాస్ట్లో చంపేస్తే, చంపిన వ్యక్తి జైల్లో ఉంటే 30 సంవత్సరాల మొన్న ఈ మధ్యకాలంలో మీడియాలో చూశారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప మనసు, వారు ఏమన్నారు? రాజీవ్ గాంధీ గారిని అంటే నా ఆమె భర్తని, రాజీవ్ గాంధీ గారు చంపేసిన వ్యక్తికి మేము క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి, అది ఎంత పెద్ద గొప్ప మనసు. ఆ రోజు కూడా గాంధీ మహాత్ముడు కూడా అంటే లింక్ అప్పే కదా, గాంధీ మహాత్ముడితో నెహ్రూ లింక్ అప్పే కదా. ఆ రోజు కూడా గాంధీ మహాత్ముడు స్వతంత్రం తెచ్చిన తర్వాత గాడ్స్ చంపిన తర్వాత అతన్ని ఎవరు కొట్టద్దు చంపొద్దు అని చెప్పడం జరిగింది. అదే కంటిన్యూ అవుతుంది అక్కడి నుంచి. ఇప్పుడు తన తండ్రిని చంపిన రాహుల్ గాంధీ తండ్రిని, సోనియా గాంధీ గారి భర్తని చంపిన రాజీవ్ గాంధీ గారిని వ్యక్తి మొన్న క్షమాభిక్ష పెట్టండి అని వాళ్ళే కోర్టుకు చేర్చాలని నేను చేస్తున్నా. ఇదేదో నేను రేవంత్ రెడ్డి మీకు గుర్తుదల్లనికే కాదు, నేను కొంత చేసుకోవాల్సిన అవసరం, ఇలాంటి అవకాశం కూడా కలిగించింది కూడా అతనే, నన్ను విల్లోకుండా మెదకపోవడము అతను కలిగించిందే. ఇంట్లోకి వచ్చి బయటికి పోయి ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, మొన్న దిట్టినే అయిపోతున్నాడు. ఇప్పుడు నిన్నంతా బ్రేకింగ్ జగ్గారెడ్డికి 4 పార్లమెంట్లు ఇన్ఛార్జ్లు తీసేసిన, మహిళా ఇన్ఛార్జ్ కట్ చేసిన బ్రేకింగ్లు. జగ్గారెడ్డికి జలక్ రేవంత్ రెడ్డి, నేను ఇస్తా జలక్ ఫ్యూచర్లో నాకు ఆ కెపాసిటీ లేదు. దయచేసి ఏమి ఇస్తానో టైం వచ్చినట్టు చెప్తాను. నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాదు, రాజకీయ జలకు నాకు ఎట్లయాలో తెలుసు. ఇది ఎంత చిన్న ఇవన్నీ నాకు, నేను మీకు తెలియదు ఇంకా బీజేపీలో ఎన్నో కష్టాలు పడి ఆ రోజు బీజేపీ అంటే ఎవరు తెలియదు. ఆ కాలంలో బీజేపీలో కౌన్సిలర్ అయ్యి మున్సిపల్ చైర్మన్ అయ్యి ఆ రోజు ఉన్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర గారు కూడా వాళ్ళ మాటలు విని నన్ను ఒత్తేసిర్రు. అసలు ఫైనాన్స్ సమస్య అసలు ఒకటి కాదు, అలాంటి జటిలమైన సమస్యలను కూడా తట్టుకొని
నేను అర గడ్డ పార పట్టినా, లేకపోతే మా ఖాందాన్ని పైసలు ఉన్నోళ్ళు లేరు, లేకపోతే నా వెనుక ఏమో లీడర్ లేరు, జగ్గారెడ్డి ఫ్యామిలీ లీడర్షిప్ లేదు. కానీ అందులోకి నుంచి వచ్చిన కసిల నుంచి వచ్చిన నేను మళ్ళీ చెప్తా, టైం వచ్చినప్పుడు ఎక్కువ టైం తీసుకున్నా మీ దగ్గర. కాబట్టి ఇప్పుడు సరే జలక్ ఇచ్చేసారు. ఆ జలక్ చెప్పిన రోజు మాట్లాడకూడదు కదండి, అరే అమ్మ ఇంత రాజకీయం ఏం చేస్తారా నాయన నాకు అర్థం కాదు. ఇంత నువ్వు జలక్ జగ్గారెడ్డిగా నువ్వు చేసినావు, పోయినావు ఢిల్లీకి పోయినావు, ఏంది రిజల్ట్ ఏంది? నువ్వు ఆ జలక్ అనే పదం రాకపోయింటే నాకు కోపం రాకుండా ఈరోజు మీడియా ముందుకు రాకూడదు కదా ఈ విషయాల మీద. ఇది ఎప్పుడో జరిగి కూడా అసెంబ్లీ కూడా 10-15 రోజులు అవుతుంది కదా. ఈ అవకాశము రేవంత్ రెడ్డి ఇచ్చినట్టే నాకు ఇప్పుడు ఏది, నిన్న జలక్ నన్ను ఆ పోస్టులను తీసేసి, అదే నేను నాది నేను చెప్తే గొప్పతనం మీరు అనుకుంటారు, వీధి కూడా గొప్ప అని అడుగుతున్నా, నేను అక్కలుంది నాకు. ఎందుకంటే పారబట్టిన వాళ్ళు గడ్డపార పెట్టి నేనే తోమినా, పారబెట్టి నేనే తీసా, గంప మట్టి కూడా నేనే తినా. అలాంటి రాజకీయంగా నేను వచ్చిన, నేను ప్రతిది కూడా అనుకొని వచ్చిన, కౌన్సిలర్ కావాలనుకుని అయినా, చైర్మన్ మున్సిపల్ చైర్మన్ కావాలని వ్యూహాత్మకంగానే గెలిచిన. చూసారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప మనసు. వారు ఏమన్నారు, రాజీవ్ గాంధీ గారు అంటే నా ఆమె భర్తని, రాజీవ్ గాంధీ గారు చంపేసిన వ్యక్తికి మేము క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి, అది ఎంత పెద్ద గొప్ప మనసు. ఆ రోజు కూడా గాంధీ మహాత్ముడు కూడా అంటే లింక్ అప్పే కదా, గాంధీ మహాత్ముడు నెహ్రూ లింక్ అప్పే కదా. ఆ రోజు కూడా గాంధీ మహాత్ముడు స్వతంత్రం తెచ్చిన తర్వాత గాడ్స్ చంపిన తర్వాత అతన్ని ఎవరు కొట్టద్దు చంపొద్దు అని చెప్పడం జరిగింది. అదే కంటిన్యూ అవుతుంది అక్కడి నుంచి. ఇప్పుడు తన తండ్రిని చంపిన రాహుల్ గాంధీ తండ్రిని, సోనియా గాంధీ గారి భర్తని చంపిన రాజీవ్ గాంధీ గారిని వ్యక్తి మొన్న క్షమాభిక్ష పెట్టండి అని వాళ్ళే కోర్టుకు చెప్పారు, వదిలేశారు కదా, అది వాళ్ళ కుటుంబం. కాబట్టి అలాంటి కుటుంబంలో అలాంటి పార్టీలో ఉండడం నేను అదృష్టంగానే భావిస్తున్నా. ఐఎమ్ హ్యాపీ ఈ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఇక పంచాయతీ ఇప్పుడు పార్టీది కాదు, సోనియా గాంధీ రాహుల్ గాంధీతోటి కొట్లాడేంత స్టేచర్ కూడా నాది కాదు, అంత ఆ స్టేచర్ కాదు, ఆ స్టేజ్ కూడా కాదు నాది. ఇప్పుడు పంచాయతీ అంతా రేవంత్ రెడ్డికి మధ్యలో నాకు మధ్య. నేను ఈ మీడియా ద్వారా యావత్ టీవీ ఆల్ ఛానల్స్ ద్వారా నాది ప్రసారం అవుతున్న క్రమం అవుతుందని అనుకుంటున్నా, అవుతున్న క్రమంలో ఈ మీడియా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రేపు ప్రింట్ మీడియా ద్వారా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీని చాలామంది ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అనేక మంది కొంత నాయకులు ఈ ఫేస్బుక్లో యూట్యూబ్ల ద్వారా కొంత నా పర్సనల్ డ్యామేజ్ని చేస్తున్నారు. నేను జస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను నా గుణమేంది, రేవంత్ రెడ్డి గుణమేంది చెప్తా. ఇది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు, ఇది మా ఇద్దరి గుణగణాలకు సంబంధించిన పంచాయతీ. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ చేసే రేవంత్ రెడ్డితో పనిచేయడానికి నాకు అభ్యంతరం లేదని చాలా సందర్భాల్లో చెప్పిన, ఎన్నో సందర్భాల్లో మీడియాలో చెప్పిన. ఆ కుర్చీ మీద నేను రేవంత్ రెడ్డిని కాదు చూసేది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని అనేక సందర్భాల్లో చెప్పిన. ఇంత స్పష్టమైన స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా ఎందుకు ఈ వాట్సాప్, ఫేస్బుక్లో సోషల్ మీడియా ఎందుకు ఈ